ఒక భాష నేర్చుకుని మన భారతదేశంలో ఏకత్వంలో భిన్నత్వం ఉన్న భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం అని చూపిస్తూ ఉన్నాము. అలా మనం కొన్ని భాషలు నేర్చుకున్నాం. ఏ భాష నేర్చుకున్నాము? అదే విధంగా ఈరోజు మనము ఒక భాష నేర్చుకుంటాము. ఈ భాష మైథిలి అనే భాష. మీరు కదా ఈ భాష ఎక్కడ మాట్లాడారంటే మన పక్క దేశం నేపాల్, ఆ దేశంలో మాట్లాడారు. ఆ దేశం తర్వాత మన దేశంలో జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్ ఆ ఏరియాలో మాట్లాడుతున్నాం. బీహార్ లో మాట్లాడుతున్నాం. సో ఈ భాష కొద్దిగా హిందీ లాగే ఉంటుంది. ఈ భాష ఎలా చూసినా మనము దీంట్లో కూడా మామూలు ఇంగ్లీష్ తో హలో అంటాము. కన్నడ హిందీలో అయితే నమస్కారం. మరి వీళ్ళు కూడా ఏమంటారంటే నమస్కారం అంటారు. అదే మైత్రి భాషలో పలకరింపులో హలో అంటే ఏమన్నా. తర్వాత చూసి ఏమవుతాము చెప్పండి. అదే విధంగా